బాగున్నామని అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కగానే ఆల్ అన్న ఆప్షన్ ఒక్కతో చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తూనే ఉంటుంది. అండ్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ మాత్రం కొట్టాలని, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి, ఓకేనా? కిచెన్ కిచెన్ దోశ పిండి ఉబ్బి ఉబ్బి తిన్నావురా, నాలుగు రోజులు పూరి. గాలి ఉన్నది, ఆ బెడ్రూమ్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి నేను బ్లాగ్ పెడుతానని చెప్పాను కదా, అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాక అయితే ఇంకా అక్క వాళ్ళకి నోములు ఉన్నాయన్నమాట. ఇంకా నోములు ఫస్ట్ టైం చేసుకుంటుంది అండ్ ఎత్తు ఎవరిది వాళ్ళు పంచుకున్నారన్నమాట అక్క వాళ్ళు. ఇంకా పంచుకొని ఇంక ఇట్లా ఇంట్లో చేసుకుంటుంది, అక్కొక్కతే సపరేట్గా చేసుకుంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట మేము. ఇంకా వెళ్ళాక ఇంకా చాలా పని ఉంటుంది కదండి, నోములు అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది. ఇంకా అందువల్ల ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా అదే రోజు వెళ్ళామండి, నోము నోముకున్న రోజు వెళ్ళామన్నమాట మేము. ఇంకా వెళ్ళాక ఇంక ఇక్కడైతే మామిడి ఆకులు అయితే కూర్చుతా ఉన్నామన్నమాట. మామిడి ఆకులు ఇట్లా యూట్యూబ్లో చూసామండి, మన చిలకల్లాగా. ఇంకా నీ కట్ చేస్తే కట్ చేసి ఇస్తూ ఉంటే ఇంకా అక్క వచ్చేసి చేస్తూ ఉంది. ఇక్కడ వాయిస్ అయితే అలాగే పెట్టాను, వినండి వాయిస్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇద్దరిని రావించి మీ ఇద్దరిని రీతానా అనిపిస్తాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా పెట్టురా, ఎంతసేపు ఇవ్వాలి చాలు. ఇంకా మామిడి ఆకులు ఇంకా అక్కడ తెచ్చి వేసిందండి. వేస్తే ఇంకా అవైతే అవి చిలకట్ లెక్క చేస్తూ ఉన్నామన్నమాట. చేసి పక్కకు వేసి తర్వాత దారానికి కట్టి మళ్ళీ పక్కన ముడేసి దర్వాజాకి అయితే కట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ నేను కొన్నిటి కూడా వాయిస్ అలాగే పెట్టాను, బాగుంటుందండి వాయిస్ అయితే మొత్తం. ఈ వీడియోలో అయితే నార్మల్గా వాయిస్ పెట్టేశానండి, వాయిస్ ఓవర్ కన్నా వాయిస్ ఎక్కువ పెట్టేశాను. అండ్ ఇంకా అక్క వాళ్ళు మామిడి అక్కలు అవన్నీ బంతిపూలు గుచ్చుతూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే అండ్ పెసరపప్పు, టమాటా అండ్ వంకాయ సోరకాయ కలిపేసి ఒక పప్పు అయితే వేసానండి. అటు అటు పక్కకు వచ్చేసి అండ్ వంకాయ ఆలు అండ్ వంకాయ వంకాయను ఆలు టమాటా కర్రీ కలిపి వండుతూ ఉన్నాను అటు పక్కకైతే. ఇటు పప్పు అయితే మొత్తం అయిపోయిందండి, పప్పు అయితే వండేశాను. ఇంకా అటు వచ్చేసి వంకాయ కర్రీ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు దేవత దగ్గరికి అయితే ఇంకా బచ్చాలప్పల మన సారీ బచ్చాలంటనా అదే ఆశప్పలు చేస్తూ ఉన్నారండి. ఇంకా అక్కడ బెల్లం అయితే ఆనకం పట్టేశారు. ఇంకా ఆనకం పట్టేసి తర్వాత వచ్చేసి అండ్ ఇంకా ఆనకం అందులో పోసి ఇంకా ఆ తడిపిండిని అయితే ఇంకా కలుపుతూ ఉన్నారండి. ఇంకా వాళ్ళు అయితే కలుపుతూ ఉన్నారు ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా కలిపి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అవైతే అప్పలు అయితే చేయాలి. నా చలికి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా రేపటి వీడియో కూడా చాలా బాగుంటుంది, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. నా వీడియోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక చిన్న లైక్ మాత్రం కొట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే. అండ్
ఇక్కడైతే మంచిగా కలుపుకుంటా ఉందన్నమాట. ఇంకా పువ్వులు అయితే కట్టడం అయిపోయిందండి, దర్వాజాలకి మామిడాకు పువ్వులు కట్టడం అయిపోయింది. అక్కడ మొత్తం అయితే ఇంకా కుర్చీ పెట్టేశాము ఎక్కడి అక్కడ. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక పిండి కలుపుకున్నాక పిండి అయితే ఇంకా బయట కట్టెలపై మీద అప్పాలు అయితే చేయాలండి. ఇదే ఆరుచప్పలు అంటారు కదా మన, ఆరుచప్పలు అయితే నోముల కాడ చేస్తారంట, మాకు కూడా తెలియదు. ఇంకా అక్క చెప్పింది కాబట్టి ఇంకా నోములకి అవి చేయాలండి. ఇంకా అక్కడైతే కలిపిల్లు కలపడం అయిపోయింది అనమాట. ఇంకా బయట కట్టెలపై మీద చేస్తారంట ఇవి. ఇక్కడ ఇక్కడైతే ఇంకా చేయడం అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా మన చేయడం అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అవి అక్క అవేమో ఆకులు అంటుందండి, ఆకుల మీద ఆయిల్ పెట్టుకుంటూ చేస్తూ ఉందన్నమాట. ఇంకా అక్కడ అది మన గంటె వచ్చేసి జారిపోయిందండి. ఇంకా అక్కడైతే రెండు అప్పలు కింద పడిపోయాయి అన్నమాట. ఇంకా అదిలే పర్వాలేదు, అడ్జస్ట్ పోయిందని చెప్పేసి ఇంకా మేము నవ్వుతూ ఉన్నాం. ఇంకా అక్కడైతే వాయిస్ కొద్దిగా జలుబు చేసింది, ఇంకా వాయిస్ వెరైటీగా వస్తుంది. ఇక్కడైతే ఆయిల్ అయితే మంచిగా చేస్తూ ఉన్నారు, చాలా బాగా టేస్ట్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి, సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అక్క వాళ్ళు బోనాలు అయితే పూజించుకుంటా ఉన్నారన్నమాట. వాళ్ళ అత్తమ్మ వచ్చి పూజిస్తూ ఉంది. ఇంకా అక్కడైతే మేమైతే బంతి పువ్వులు అన్నీ కట్టేసామండి, దేవుని దేవత దగ్గర, దేవుని రూమ్ అన్నమాట. ఇది సపరేట్గా కట్టారు అక్క వాళ్ళు. ఇంకా ఇంకా కిచెన్లో ఉండకుండా ఏం చేస్తారంటే, కిచెన్ ముందు ఉంటుందండి, కిచెన్ వెనకాల దేవుని రూమ్ ఉంటుంది, దేవుని రూము ఈ రూమ్ ఉంటుంది అన్నమాట. ఈ రూమ్కి అండ్ అక్క వాళ్ళది వచ్చేసి స్లాపే కానీ ఈ రూమ్కి వచ్చేసి రేకులు వేపించారు అన్నమాట. వెనక ఉంటుంది ఈ రూము అండ్ చాలా బాగా కట్టారు. ఇంకా ఇది సపరేట్గా అన్నమాట దేవునికి, ఇంకా అన్ని దేవతలకు ఈ రూమ్ సపరేట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా మేము పోయాక లైట్స్ అండ్ మామిడాకు బంతి పూలు ఇవన్నీ కట్టేసి ఇంకా మంచిగా పెట్టామండి. ఇంకా పెట్టాక ఇంకా ఈవినింగ్ వచ్చేసి, ఈవినింగ్ నోముకుంటారు కదా నోము అనేది, ఇంకా ఈవినింగ్ నోముకుంటారు కదా అని చెప్పేసి ఇంకా తులసమ్మకన్నైతే ఇక్కడ అక్కకు అడిగి మంచిగా తామర పువ్వు ముగ్గు అయితే వేస్తూ ఉందన్నమాట ముగ్గు అయితే. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా దీపాలు కూడా పెట్టాలి కదా అండి. ఇంకా అందువల్ల అక్కడ మంచిగా కడిగింది, కడిగి చెట్టు మీద నీళ్ళు కూడా చల్లింది అన్నమాట, చల్లి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ ముగ్గు అయితే వేస్తూ ఉంది. తర్వాత వచ్చేసి అందులో పువ్వులు కూడా వేస్తాం చూడండి. అక్క ముగ్గేస్తూ ఉంటే సీట్ వచ్చేసి ఇంకా సూపర్ 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 అని ఇంకా అరుస్తూ ఉంది. ఇక్కడైతే ముగ్గైతే వేయడము ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా స్టార్ట్ అయిపోయినాక తర్వాత పువ్వులు అయితే చల్లుతూ ఉంటాం. అలాగే చూడండి, బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా వీడియోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలకైతే ఇంకెన్ని సరికొత్త వీడియోలు అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. అజయ్ అజ్జి వాళ్ళ ఇంక
మనకి ఇక్కడ అయితే ముగ్గేయడం అయిపోయింది అనమాట. ముగ్గేయడం అయిపోయాక ఇంకా బంతిపూలు కూర్చోమని చెప్పాం కదా, ఇంకా అవి మిగిలాయి అన్నమాట చాలా. ఇంకా చాలా మిగిలి చాలా కొనుక్కొచ్చింది అక్క అక్క అయితే బంతిపూలు, ఇంకా అవి మిగిలాయి అన్నమాట. అవి మిగిలితే ఇంకేం చేస్తామంటే అవి రిక్కలు రిక్కలుగా తెంపామన్నమాట మేము. అవి రిక్కలు రిక్కలు తెంపేసి అండ్ దేవుని గుడిలో ఉన్న అండ్ బయట వచ్చేసి ముగ్గులు వేసామన్నమాట పువ్వులతోనే. ఇంకెందుకు మిగిలిన వేస్ట్ ఇయ్యాలని చెప్పేసి అవిటితోనే కలిపి ముగ్గు వేసామండి. ఇంకా ముగ్గు వేసాక తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్లో అయితే దీపాలు నోము మొత్తం వస్తాయి చూడండి. రేపటి బ్లాగ్లో అయితే ఈ బ్లాగ్లో కొద్ది లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు నేను. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఇవన్నీ వస్తాయి చూడండి ఖచ్చితంగా. ఇంక ఇక్కడైతే మంచిగా ముగ్గేసి ఆ పువ్వులు చల్లి తర్వాత ఇంకా అవన్నీ పెట్టేస్తాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మాత్రం కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.